कार्यकर्ता कोड़ा जनसेना तुमिदव आविर्भाव दिनोत्सव संदर्भंग मी अंदर की ना हृदयपूर्वक नमस्कार। वैसीपी चाला मंच नायक मन वैसीपी अनगाने कनिपिंचे बूतुलु तिट्ले मंत्रुलु काकुंडा మంచి నాయకులు కూడా ఉన్నారు। మన దుర్దృష్టవశాత్తు చనిపోయిన మేకపాటి గౌతమ్ రెడ్డి గారు మేకపాటి వారి తండ్రి గారు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు। అలాగే ఇంకొక వైసీపీ నాయకులు నెల్లూరు జిల్లా నాయకులు ఆనం రామ్ నారాయణ రెడ్డి గారికి కూడా నా నమస్కారాలు। वैसीपी मुख्यंगा वैसीपी मंची नायकुलु उमारेड्डी वेंकटेश्वर लांटि पेद्दलु मागंटि श्रीनिवास रेड्डी गारु मेकपाटि कुटुंबीकुलु मंची नायकुलु आनं रामनारायण रेड्डी गारु सो नाकु वाळ्ळंदर्नी हर्ट चेयालनि लेदु। अलागे मनं एंत कमिटेड गा उंटामो मन जन सैनिकुला उंटारु वाळ्ळु कूडा मंची कार्यवर्गं उंटुंटदि कदा लेदंटे गेलवरु कदा। సో నాకు నాకు వైసీపీ కార్యకర్తలను కూడా నాకు హర్ట్ చేయడం ఇష్టం లేదు। నాకు మీరంటే గౌరవం ఉంది। మీ నాయకుడు మీ నాయకత్వం 151 సీట్లు గెలిస్తే మేము ఓడిపోయాం కాదంటలా కానీ మాకే ఇబ్బంది ఉండదు। సరే మీరు బాగా చేయడం చూసాం మీరు ఎంత బాగా చేస్తారో నేను ఎదురు చూసాను అందరిలాగే 5 కోట్ల మంది 5.5 కోట్ల మంది ప్రజలు ఎలా ఎదురు చూసారో నేను కూడా వారితో పాటు ఒక 5.5 కోట్ల ఒకడిగా నేను ఎదురు చూసాను। వైసీపీ కార్యకర్తలు కూడా ఆలోచించండి। నాకు మీ వైసీపీ నాయకత్వం పైన గాని మీ వైసీపీ నాయకుల పైన గాని మంత్రుల పైన గాని నాకు వ్యక్తిగత ద్వేషాలు ఉండో పెట్టుకోను। నాకు పాలసీ మీద విభేదాలే ఉంటాయి తప్ప మీరు ఈ పాలసీని ఎందుకు చర్యలు చేయలేదు మీరు ఒక ఇసుక పాలసీ సరిగ్గా లేదని మాట్లాడతాం తప్ప ఎప్పుడు కూడా ఎన్ని సంవత్సరాల్లో నేను వ్యక్తిగతంగా దాడి చేయను। అది నా సంస్కారం అది నా తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం నాకు నిజంగా మీ నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటే నేను ఆనందించేవాడిని। ఒక మాట మాట్లాడను నిజంగా రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాలతో ఉంటే అంతకు మించి కావాల్సింది ఏముంది। ఏ ప్రభుత్వం వచ్చినా వైసీపీ కార్యకర్తలు కూడా ఆలోచించండి। ఒక మీరు ఒక కొత్త ఇంట్లోకి వెళ్తే శుభంతో మొదలు పెడతారు కదా ఒక కొబ్బరికాయ కొడతాం ఒక దీపం వెలిగిస్తాం కానీ మీ వైసీపీ ప్రభుత్వం వస్తే ఏ ప్రభుత్వం వచ్చినా శంకుస్థాపనతో మొదలు పెడతారు కానీ మీ వైసీపీ ప్రభుత్వం కూల్చివేతతో మొదలు పెట్టారు అశుభంతో మొదలు పెట్టారు మీరు అశుభం। మూడు నెలలకే ఇసుక సమస్య వచ్చి ఇసుక పాలసీ ఇంకా రాకపోవడం వల్ల ఆపేస్తే భవన నిర్మాణ కార్మికులు రోడ్డు మీద పడ్డారు। అంటే దాంట్లో 30 లక్షలు పైచిలుకు భవన నిర్మాణ రంగానికి దానికి అనుసంధానమైన కార్మికుల జీవితాలను మీరు ఒక్క ఇసుక పాలసీతో చిందరవందర చేశారు రోడ్ల మీద పడేశారు వారి జీవితాలని 32 మంది నిండు ప్రాణాలని మీ నాయకులు మీ నాయకత్వం బలిగొంది దానికి మీరు ఏ సమాధానం చెప్తారు వైసీపీ కార్యకర్తలు। ఈ పాలసీకి సమస్య ఏంటంటే ఇసుక కాంట్రాక్ట్ ఎవరికి ఇవ్వాలి ఏ పాలసీ తెస్తే మా వైసీపీ నాయకులకు వేల కోట్ల వస్తాయి అన్న ఆలోచనకి మూల్యం ఖరీదు 32 నిండు ప్రాణాలు ఆడపడుచుల్ని మీరు విధవల్ని చేశారు గుర్తుపెట్టుకోండి ఇది మీరు చేసిన ద్రోహం। ఆ రోజుల నుంచి వరుస క్రమంలో ఇప్పటిదాకా నిన్న మన సభకి ఆటంకం కలిగించేంత వరకు చూస్తే
ఇంత నెగిటివ్ మనుషులేంట్రా బాబు, ఇంత విధ్వంసపూరితమైన ఆలోచన విధానం ఏంట్రా బాబు అనిపిస్తుంది. అంటే వీళ్ళు ఏమనుకొని వచ్చారు రాజకీయాల్లోకి అంటే, నేను ఇప్పుడు మీరున్నారు నేను సభకు వస్తామా ఇది చేద్దాం లేదంటే నేను పెద్ద ఇది చేస్తాను అనుకుంటారు. వీళ్ళు కూడా ఏదో అనుకుని ఉండాలి కదా, వైసీపీ నాయకులు కూడా ఎవరైనా సరే రాజకీయాల్లోకి వస్తున్నారంటే సమాజం పట్ల చాలా ప్రేమ ఉంటే కానీ రాడు రాజకీయాల్లోకి. అట్లీస్ట్ నా నేనైతే అది. సో నాకేముంది, చిన్నప్పుడు నేను ప్రతిజ్ఞ చదువుకున్నాను. మన మీరు కూడా చదువుకొని ఉంటారు చిన్నప్పుడు, ఇప్పుడు చిన్నపిల్లలు కూడా చదువుతూ ఉంటారు. పైడిమర్రి సుబ్బారావు గారు రాసింది ప్రతిజ్ఞ, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. మరి వైసీపీ వాళ్ళు ఏం ప్రతిజ్ఞ చేసుకుని వచ్చుంటారు రాజకీయాల్లో? వాళ్ళు కూడా ఇది ప్రతిజ్ఞ చేసుకోకపోతే ఇంత దరిద్రం చేయరు కదా రాష్ట్రాన్ని. బలమైన ప్రతిజ్ఞ చేసుకుని ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మా సొంత భూమి, ఆంధ్రులందరూ మా బానిసలు, రాజ్యాంగ స్ఫూర్తిని తొంగలో దొక్కుతాం, న్యాయ వ్యవస్థని లెక్కే చెయ్యం, పోలీసుల్ని ప్రైవేట్ ఆర్మీగా వాడేస్తాం, ఉద్యోగుల్ని 30 తిప్పలు పెడతాం, 3 చెరువులు నీళ్లు తాగిస్తాం, నిరుద్యోగులకి మొండి చెయ్య చూపిస్తాం, రాష్ట్ర రహదారుల్ని గుంతల గుంతల గుంతలమయం చేస్తాం, ప్రజల ఎన్నో పోసలు ఇరగొడతాం, ఆ ఇరగొట్టేంత వరకు విశ్రమించాం, సహజంగా పెట్టుబడుల్లో వచ్చే పెట్టుబడుల్లో 50% మా వాటా మేము లాక్కుంటాం, చిన్న పెద్ద తేడా లేకుండా అందరి ఆర్థిక మూలాల్ని కొడతాం, దెబ్బ కొడతాం, అన్నం పెట్టే రైతన్నల్ని అండగా ఉంటామని చెప్తాం, అధికారంలోకి రాగానే వారిని అప్పులు ఊబిలోకి నెట్టేస్తాం, ఆత్మహత్యలు చేసుకుంటారంటే ప్రోత్సహిస్తాం, ఇసుకన్న మటుకు అప్పడంలా కరాకర నవలేస్తాం, సహజ వనరుల్ని శాంతానికి వాడేసుకుంటాం, దేవతల విగ్రహాలు అపవిత్రం చేసిన వారిని గుండెల్లో పెట్టి రక్షించుకుంటాం, గజం ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా పెడతాం, పార్కులు స్కూళ్ళు కాలేజీలు ప్రభుత్వ భవనాల్ని తాకట్టేస్తాం. ఎంత సంస్కారం ప్రదర్శించినటువంటి పవన్ కళ్యాణ్ గారు వైసీపీ కార్యకర్తలకు కూడా నమస్కారం పెట్టినందుకు మరొక పెద్ద నమస్కారం ఆయనకి. కానీ ఇంత సంస్కారం నేర్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన జీవితానికి, ఆయన ఈ స్థితిలో ఉంటాకి ఒక జీవితాన్ని ప్రసాదించినటువంటి సినిమా జీవితాన్ని కానీ లేదా ప్రజారాజ్యం పెట్టినప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా రాజకీయాల్లోకి వేలు పట్టుకొని తీసుకొచ్చి వానమాలు నేర్పినటువంటి చిరంజీవి గారికి నమస్కారం పెట్టకపోవటం అనేది మరి ఎక్కడి నుంచి ఆయన నేర్చుకున్న ఈ సంస్కారం మరి ఆయన విఘ్నతకే వదిలేస్తున్నాను. చిరంజీవి గారు లేకపోతే మీ జీవితం ఉందా అనేది కూడా మీకు మీరు మీ అంతరాత్మ నొక్కుతున్నారు. ఎందుకంటే కొన్ని లక్షల పుస్తకాలు ఆలవోకగా చదివినటువంటి మీకు ఏ ఒక్క పుస్తకంలో, చాలామంది రెడ్లు కమ్మారు ఆళ్ళీళ్ళు పుస్తకాలు ఇచ్చారని మీరు చెప్తున్నారు కదా మీటింగ్లో, ఏ ఒక్కడు కూడా మీకు ఆ పుస్తకం ఇవ్వలేదా? మన జీవితాన్ని తీర్చిదిద్దినటువంటి తీగలాంటి మీ జీవితానికి ఒక కర్రలాగా, ఒక ఊత కర్రలాగా మిమ్మల్ని ఎదగటానికి సాయం చేసినటువంటి, అండగా నిలబడినటువంటి చిరంజీవి గారు మీకు కనపడకపోవటం, ఆయన నమస్కారం పెట్టకపోవటం, ఇక అది ఏదైనా తొందరలో కొత్త పుస్తకం అన్న చదివన్నా సరే భవిష్యత్తులో పెడితే బాగుంటుందని చెప్పని వారికి తెలియజెప్తూ ఆయన మాట్లాడుతూ వారు చెప్తారు ఏంటి ఏతావాత ఆయన పెద్దల పవన్ కళ్యాణ్ గారు చెప్పొచ్చేది ఏంటంటే, నేను ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ బాగుండాలని కోరుకునే ఉండరా బాబు, మీకు అర్థం కాకపోతే అసలు మీ కర్మ ఇక నేనే ఎవడేం చేయలేడు, ఇక భగవంతుడు కూడా మిమ్మల్ని ఏం చేయలేడు అనేది ఆయన వాళ్ళ మీటింగ్ సారాంశం. ఆయన 2014లో 9 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టాను మార్చి 14వ తారీఖున అని చెప్పి చెప్పినట్టు అన్నారు ఆయన. 9 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టినప్పుడు ఆయన ఏం చెప్పారు? నేను 2012లో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి పార్టీ పెడతామని చెప్తే
అమ్మమ్మమ్మ నువ్వు మాత్రం పెట్టబాకు పవన్ కళ్యాణ్, నువ్వు పార్టీ పెడితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతాడు కాబట్టి నువ్వు పార్టీ పెట్టకుండా ఈ ఎన్నికల్లో నాకు సపోర్ట్ చేయని చెప్పని మా ఇంటికి వచ్చి బతిమాలాడు. లేకపోతే 12లోనే వెళ్తే నాకు సలహా చెప్పాడు, 14లో మా ఇంటికి వచ్చాడు కాబట్టి నేను చేశానని చెప్పని పవన్ కళ్యాణ్ గారు ఆయన నోటితో చెప్పారు. అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి రాకూడదు అనేది వారి లక్ష్యం. 2019లో ఏమైంది? ఇవాళ ఆయన మాట్లాడుతున్నారు కదా, ప్రభుత్వ వ్యతిరేక ఒక్క ఓటు కూడా చీలకుండా చూస్తాను. మరి 2019లో కూడా ప్రభుత్వ వ్యతిరేక ప్రభుత్వ అంటే ప్రజలకు వ్యతిరేకంగా పరిపాలన సాగించినటువంటి దోచుకున్నటువంటి మీరు గుంటూరు సభలో ఎన్ని మాటలు మాట్లాడారు దోపిడీ గురించి, లంచగొండితనం గురించి, చంద్రబాబు ప్రజా వ్యతిరేక పరిపాలన గురించి, వారి కుమారుడు లూటీల గురించి ఎంతసేపు అనర్గళంగా మాట్లాడారు. మరి అటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు చీల్చకుండా ఉండాలని ఆ రోజు మీకు లక్ష్యం లేదు, ఇవాళే వచ్చింది. ఆ రోజు ఎందుకు లేదు? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవాలి, చీలిపోతే మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి మేలు జరుగుతుంది, ఆయన ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి ఆ రోజు ఎవరో చీలకూడదు. ఈరోజు ఆయన లక్ష్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, ఇన్ని పార్టీలను ఏకం చేసి రేపొద్దున ఎలక్షన్కి వెళ్దామని చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా ఆయన చెప్తున్నారు ఈ రకమైనటువంటి ఫార్ములానే మీరు వండి పట్టరండి, మనందరం కలిసి భోంచేద్దామని చెప్పి ఆయన చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ మాకు దిశానిర్దేశం చేస్తుంది, కానీ ఓటు చీలకుండా అందరం కలిపి ఒకటే చేస్తాను అని చెప్పి మాట్లాడతారు. ఇది అంటే పవన్ కళ్యాణ్ గారి అంతిమ లక్ష్యం. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన మొదటి రోజు దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించడం, ద్వేషించటమే ఆయన సిద్ధాంతం. మరొక సిద్ధాంతం లేనటువంటి పైకి 100 మాటలు చెప్పినా కూడా ఆయన అంతరాత్మలో ఏకైక సిద్ధాంతం జగన్మోహన్ రెడ్డి గారి వినాశం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యతిరేకతే ఆయన సిద్ధాంతంగా మనకి ఇవాళ తేడతెల్లం చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఆయన 9 ఏళ్ల క్రితం వచ్చానని చెప్పి మాట్లాడారు. యువరాజ్యం 14 సంవత్సరాల క్రితం చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెడితే అప్పుడు మీరు యువ అధ్యక్షుడిగా, యువరాజ్యం అధ్యక్షుడిగా మీరు రాజకీయాల్లోకి వచ్చి ఊరు వాడా తిరిగి రాజకీయాలు మొదలుపెట్టినటువంటి పరిస్థితులు. అయితే 2014 నుంచి 2019 దాకా ఏమైంది? ప్రశ్నించడం ఏమైంది? ఎందుకు ప్రశ్నించలేదు అంటే ప్రశ్నించడం అంటే అది ఇది అని కొత్త కొత్త సూక్తులు చెప్తున్నారు, కొత్త కొత్త పదాలు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. పదప్రయోగాలు కొత్త తప్పితే మీ భావం, మీ సిద్ధాంతం ఏం మారిందనేది ఒకసారి చెప్పండి పవన్ కళ్యాణ్ గారు, ఏం మారింది? ఆయన మాట్లాడతారు, ఏమని మాట్లాడతారు? దాని ఏంటి, మానసిక అత్యాచారం చేస్తున్నారు, చేశారు నన్ను అన్నారు. అంటే మీరేమన్నా స్పెషలిస్టా మానసిక అత్యాచారం చేయడంలో? మీరు ఒక్కలే చేయటానికి లైసెన్స్ ఉందా? అంటే మానసిక అత్యాచారం చేయడానికి మీరు లైసెన్స్ పొందున్నారా? ఏం మాట్లాడతారు ఇవాడు? ఇవాళ సభ మొదలేంటి? ఎల్లుల్లిపాయో ఎల్లంపల్లో? అంటే మీరు మాత్రం మానసిక అత్యాచారం చేయొచ్చు. అవంతి బంతి, పూ బంతి, చామంతి, గోడ కొట్టే వెనక్కి రాని బంతి. మీరు మాత్రం మాగా మెళ్ళలో బోర్డు వేసుకుని నేను మానసిక అత్యాచారాలు చేస్తానని చెప్పని విచ్చలవిడిగా మీ ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే ఆడిని ఆడా మగ తేడా లేకుండా అత్యాచారాలు, మానసిక అత్యాచారం చేయొచ్చు. మీరు మిమ్మల్ని మాత్రం పొల్లెత్తి మాట అనకూడదు, మిమ్మల్ని ఏమన్నా అంటే మానసిక అత్యాచారం. మీరు మాత్రం యథేచ్ఛగా మానసిక అత్యాచారాలు చేస్తూ పోతుంటారు, లైసెన్స్డ్ కిల్లర్ లాగా. మీరు లైసెన్స్డ్ మానసిక అత్యాచారం చేసేటువంటి లైసెన్స్ ఉందన్నమాట మీకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ. 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 ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ.